అమాయకపు బ్రాహ్మణుడు. అనగనగా ఒక ఊళ్ళో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. దాంతో అతన్ని అందరూ ఆట పట్టిస్తూ ఉండేవారు. వాళ్ళంతా తనను అలా ఏడిపిస్తుంటే పాపం ఆ బ్రాహ్మణుడికి చాలా బాధేసింది. ఎలాగైనా సరే తను అమాయకుడు కాదు, చాలా తెలివైన వాణ్ణని నిరూపించాలనుకున్నాడు. అందుకు పట్నానికి వెళ్ళి ఎవ్వరూ కొనలేనంత తక్కువ ధరకి ఏదైనా కొని తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరచాలనుకున్నాడు. ఒకరోజు పట్నానికి వెళ్ళి చాలా చౌకగా ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వస్తుంటే మార్గం మధ్యలో ముగ్గురు దొంగలు చూశారు. అరే, ఆ పిచ్చి బ్రాహ్మడు ఏదో తీసుకుని వస్తున్నాడురా అని ఒక దొంగ అన్నాడు. ఏదో కాదురా, అది ఒక బుజ్జి మేక అన్నాడు రెండో దొంగ. ఆ బ్రాహ్మడు చాలా అమాయకుడు, పైగా అతను మనకి తెలుసు గాని మనం అతనికి తెలీదు. ఆ మేకను కాజేయడం చాలా సులభం అన్నాడు మూడో దొంగ. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న ఆ ముగ్గురూ కలిసి ఒక పన్నాగం పన్నారు. ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు మూడు చోట్లకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురుగా వచ్చి, అయ్యా, ఈ కుక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. ఊర్కుడా, ఇది కుక్క కాదు మేక అని బ్రాహ్మణుడు జవాబిచ్చాడు. మేకను పట్టుకుని కుక్క అంటావేంటి అని ఆలోచిస్తూ తన దారిన తాను కొనసాగాడు. కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయంగా నమస్కరించాడు. అయ్యా, తమను చూస్తే చాలా పెద్దవారిలా ఉన్నారు, మరి ఈ కుక్కను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేంటి అని ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురొచ్చాడు. అపచారం, అపచారం, ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేంటి, మీరు అశుద్ధం అయిపోయారు అని సహజ ధోరణిలో అనేసి ముందుకు సాగాడు. ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు కుక్కే అయ్యుంటుందనుకుని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగు తీశాడు. తరువాత ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు. అందుకే పెద్దలు చెబుతారు, అమాయకత్వం అందరికీ అలుసేననే. సింహాన్ని భయపెట్టిన కప్ప. ఒక అడవిలో ఒక కప్ప ఉండేది. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు అది చూడడానికి ఆకారంలో చిన్నగా ఉన్నా దాని మాటలు మాత్రం కోటలు దాటేవి. తనకు ఎదురు పడాలే గాని ప్రతి దాని దగ్గర కొప్పలు పోయేది. ఎంత పెద్ద జంతువు అయినా సరే తన ముందు పలాదూరు అనుకునేది. తన మీద తనకు అంత నమ్మకాన్ని కలిగి ఉండేది ఆ కప్ప. ఇదిలా ఉంటే ఒకనాడు ఆ కప్ప వెళుతున్న దారిలో ఏనుగు ఎదురుగా వచ్చింది. నా దారికి అట్టు తప్పుకో అని అరిచింది కప్ప. తొక్కితే పచ్చడవుతావు, నీవే తప్పుకో అంది ఏనుగు చికాకుగా. రెండింటి మధ్య మాటామాట పెరిగింది. ఏనుగు కోపంతో కప్ప మీద కాలు మోపడానికి సిద్ధపడేలోగా కప్ప గబుక్కున ఎగిరి ఏనుగుపై కూర్చుని ఇలా అంది, నన్ను పచ్చడి చేయడం కాదు, నీవే నా కాళ్ళ కింద నలిగిపోతున్నావు, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి కిందికి దూకి ముందుకు సాగిపోయింది. అదే సమయంలో సింహం ఒకటి గుహలో నుంచి బయటకు వచ్చి ఇలా అనుకుంది, సరిగ్గా ఆహారం తిని వారం రోజులైంది, ఈ రోజైనా తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదో. మెల్లగా అది దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది. ఏటి దగ్గరకు వెళ్లి నీళ్లు తాగి అక్కడున్న మెత్తటి గడ్డి మీద కూర్చుంది. వెంటనే, ఏయ్ లెగు, లెమ్మంటే చెముడా లెగు, కింద నుండి అరుపులు వినిపించడంతో సింహం పక్కకి జరిగింది. ఏమై ఉంటుందా అని చూస్తే అక్కడ ఆ మాటకారి కప్ప ఉంది. ఇక ఆ కప్ప పక్కకి దూకి కోపంతో, ఒరే దున్నపోతులా ఉన్నావు, నీకసలు బుద్ధుందా, కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా, కొంచెంలో నా వెన్నుపూస విరిగేదే అని అరిచింది. ఆ మాటలు విన్న మృగరాజుకి కోపం వచ్చింది. అడవి రాజుతో ఇలానా మాట్లాడేది, నీకు గౌరవం అంటే ఏమిటో తెలియదు,
నన్ను ఎదిరించి నువ్వు తప్పు చేశావు, నిన్ను తినేస్తాను అంటూ గాండ్రించింది. కప్ప గర్వంగా తలపైకెత్తి, నువ్వు నన్ను తినలేవు, నీవు జంతువులకు రాజైతే నేను కప్పలకు రాజును, నీకంటే గొప్ప తెలివైన వాడిని అంటూ బెకబెకలాడింది. నిరూపించి చూద్దాం అంది సింహం. అయితే దూకడంలో, తినడంలో, కుస్తీలో పోటీ పెట్టుకుందాం అంది కప్ప. సరే అంది సింహం. ఇక మొదటగా దూకే పందెం మొదలైంది. సింహం తన బలాన్నంతా ఉపయోగించి ఏటి అవతలికి దూకింది. కానీ ఆశ్చర్యం, కప్ప సింహం కంటే 1 మీటర్ ఎక్కువ దూరం దూకగలిగింది. అయితే అది సింహం తోకను పట్టుకుని దూకిన విషయం మాత్రం సింహానికి తెలియదు. ఈ కప్ప నాకంటే ఎక్కువ దూరం ఎలా దూకగలిగింది అని అయోమయంతో పాటు ఆశ్చర్యానికి లోనైంది సింహం. ఇక కప్ప విజయగర్వంతో 2వ పందెంగా, నేను ఈరోజు ఉదయాన్నే 2 మేకలను తిన్నాను, మరి నువ్వేం తిన్నావు అని ఆవు నుంచి సింహాన్ని అడిగింది. ఆ మాటలు విన్న సింహానికి భయంతో నోట మాట రాలేదు. తను ఈ ఒక్కరోజే 2 మేకలను తిన్నానంటోంది, నేను ఎంగులు పడి వారం అవుతుంది, ఈ కప్ప సామాన్యమైనది కాదు అనుకుంది. సింహం భయాన్ని గమనించిన కప్ప 3వ పోటీగా, సమయం లేదు మిత్రమా, కుస్తీకి రా, నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సింహం ముందు శివాలెత్తింది. కప్ప చేష్టలతో సింహానికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏటి అవతలికి దూకి ఆగకుండా అడవిలోనికి పరిగెత్తింది. కప్ప గర్వంగా తన తెలివితేటలకు నవ్వుకుంది. సింహం, నక్క మరియు కప్ప కథ. అడవిలో ఉండే నక్క ఒకటి ఆహారం కోసం పలు చోట్ల సంచరించింది. కానీ దానికి ఎక్కడా తినడానికి ఏం దొరకలేదు. ఇవాళ కూడా ఎంత వెతికినా ఏం దొరకలేదు. ఇప్పటికే పస్తులుండి ముఖం కూడా పీక్కుపోయింది. నా జిత్తులు మారి తెలివితేటలలో పదును తగ్గిందా ఏంటి? నా ఆహారాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోతున్నాను. పోనీలే, కనీసం మృగరాజు వారి దగ్గరికైనా వెళ్ళి ఆయనని పొగిడి ఆయన ఆహారంలో కొంత భాగాన్నైనా దక్కించుకోవచ్చు అనుకుని సింహం దగ్గరకు వెళ్ళింది నక్క. విచిత్రం ఏమిటంటే, నక్క వెళ్లే సమయానికి సింహం దుప్పటి కప్పుకొని చలిజ్వరం వచ్చిన దానిలా వణుకుతూ ఉంది. ఎప్పుడూ అలా కనిపించని సింహాన్ని చూసి ఏమీ అర్థం కాక నక్క ఇలా అంది, ఓ మృగరాజా, ఏమైంది? ఎందుకు అలా వణుకుతున్నారు? నేనేదో మీ దగ్గర 4 మాంసం ముక్కలు తినిపోదామని వస్తే మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది. ఇంతకు మునుపెన్నడూ నేను మిమ్మల్ని ఇలా చూడలేదే, అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగింది. జరిగిందంతా భయపడుతూ నక్కకు వివరించింది సింహం. 1 పూతకు 2 మేకలను తినే కప్ప ఎక్కడుంటుంది మృగరాజా? మీ అమాయకత్వం కాకపోతేను ఆ కప్ప ఎవరో మిమ్మల్ని తన మాటలతో భలే మోసం చేసింది అంటూ నక్క పడి పడి నవ్వింది. అలా తనను తక్కువ చేసి మాట్లాడేసరికి నక్కపై సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది. అది గమనించిన నక్క ఇలా అంది, ఇప్పుడే మనమిద్దరం కప్ప దగ్గరకు వెళ్దాం, అక్కడే ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తాను. నేను నిన్ను నమ్మను, నీవసలే మోసకారివి అంది సింహం. సింహరాజా, నేను అందరినీ మోసం చేసేదే మీకు ఆహారం సమకూర్చడం కోసం. మిమ్మల్ని మోసం చేయాలని నేను కలలో కూడా ఊహిస్తానా? అయినా అడవికి రాజే భయపడితే ఎలా? అది ఒక కప్ప చేతిలో అని నచ్చజెప్పింది నక్క. నక్క తనను మధ్యలో మోసం చేయకుండా ఉండేందుకు గాను ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకునే షరతు మీద కప్ప దగ్గరికి ఇంకొకసారి వెళ్లేందుకు అంగీకరించింది సింహం. ఇక 2 తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకు నడిచాయి. వాటి రాకను గమనించిన కప్ప టీవీగా వాటికి ఎదురుగా నిలబడి గంభీరంగా ఇలా అంది, ఓ తెలివైన నక్క మిత్రమా, నిజమైన స్నేహితుడివి అంటే నీవే. నేను ఈ సింహాన్ని తినేద్దామనుకున్నాను, కానీ అప్పుడు భయంతో ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్విలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని గట్టిగా నవ్వేసింది. ఆయాస పడుతూ అది నక్కతో ఇలా అంది, నీ జిత్తులు మారు తెలివితేటలు నా దగ్గర సాగవు అని కోపంగా నక్క చంప చెల్లుమనిపించి తన దారిన తను వెళ్లిపోయింది సింహం. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు సంబంధం లేని విషయాలలో తల తూర్చితే నష్టపోయేది మనమే. కోతుల ప్రతాపానికి కాకుల విలవిల. ఒక అడవిలో పెద్ద పెద్ద కొమ్ములతో బాగా విరపూసిన ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ చెట్టుపై బోలెడు కాకులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉండేవి. వృక్షం వాటికి ఎండ,
చలి తగలకుండా కాపాడేది. ఆ చెట్టు కింద కోతులు గుంపులు నివసిస్తూ ఉండేవి. వాటిని చూసి కాకులు ఇలా మాట్లాడుకునేవి, మనమంతా సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఈ చెట్టు. ఈ చెట్టు మీద మనం కట్టుకున్న గూళ్ళు. ఎన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ చెట్టు మనల్ని కాపాడుతూనే ఉంది. ఈ చెట్టుకు తరతరాలుగా మన జాతి ఎంతో రుణపడి ఉంది. మనం ఈ చెట్టుపై గూళ్ళు కట్టుకుని హాయిగా ఉంటే పాపం ఆ కోతులు మాత్రం అలా ఎప్పుడూ నిలవనీడలేక గెంతుతూనే ఉన్నాయి అని కాకులు నవ్వడంతో కోతులకు పట్టరాని కోపం వచ్చేది. ఇదిగో మమ్మల్ని హేళన చేయొద్దు, మేమసలే కోతులం, మాకు గాని చిర్రెత్తుకొచ్చిందో, ఏం చేస్తామో మాకే తెలీదు అంటూ కోతులు హెచ్చరించేవి. ఒకరోజు ఉన్నట్టుండి ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. కొంతసేపటికి హోరున వర్షం కురవసాగింది. అడవంతా తడిసి ముద్దయింది. చెట్టు మీద కూళ్ళల్లో ఉన్న కాకులు సురక్షితంగా ఉంటే వృక్షం కిందనే ఆటలాడుకునే కోతులు వానలో తడిచి చలికి గజగజ వనకసాగాయి. వాటిని చూసిన కాకులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. కోతి మిత్రులారా, మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలి వేస్తుంది. చూడండి ఎలా తడిసి ముద్దయిపోయారో. మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డిని సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము. మీకు రెండు కాళ్ళు చేతులు ఉండి అంత పెద్దగా ఉన్నా మీరు కూళ్ళు కట్టుకోలేదు, అందుకే అనుభవించండి అని ఎగతాళి చేశాయి. ఈ మాటలకు కోతులకు చాలా కోపం వచ్చింది. ఈ కాకులు సమయం సందర్భం లేకుండా మనల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయి, వీటికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అనుకుని కోతులు గబగబా చెట్టునెక్కి కాకి కూళ్ళను ధ్వంసం చేశాయి. ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లా చెదురుగా పడేశాయి. కోతుల చర్యలకు కాకులు భయంతో ఏడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. ధ్వంసమైపోయిన గూళ్ళు, విరిగిన చెట్టు కొమ్మలు, పగిలిపోయిన గుడ్లను చూసి కాకులన్నీ కూడా వర్షంలో తడుస్తూ రోదించసాగాయి. అద్దంలో జంతువులు. ఒక అడవిలో ఒక తుంటరి కోతి ఉండేది. అది ఎప్పుడూ చెట్టు మీద గెంతుతూ అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది. అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది. అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది. ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ అడవిలో చూడలేదే, ఇది ఏమై ఉంటుంది అంటూ అటు ఇటు తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది. వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది. ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది. మొదటిగా కాకి ఒకటి ఆ అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని, అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను, పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది. తరువాత ఏనుగు అద్దంలో తన ప్రతిబింబం చూసి, నేను బాగా లావుగా ఉన్నాను, జింకలాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకుని బాధపడింది. ఆ అద్దంలో ఎలుగుబంటి తన ప్రతిబింబాన్ని చూసుకుని, చీ చీ నేను ఇంత కురూపిన, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అద్దంలో చూసుకుని, నేను ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, నాకంటే అది బాగుంది అని ఈర్ష్యని ప్రదర్శించసాగాయి. చివరికి అద్దం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది. దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానం ఏమీ లేదు, అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన పంజాదెబ్బతో ఆ అద్దాన్ని ముక్కలు చేసింది సింహం. ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను విడిచిపెట్టి తమ తమ పనులలో నిమగ్నమయ్యాయి.